జ్ఞాయతః చంద్రమా మనసో ధ్యాతః అని అమ్మా మాట్లాడబాకుండారు. అందుకే శాస్త్రంలో చెప్తూ ఉంటారు, చక్షో సూర్యో రజాయత చంద్రమా మనసో ధ్యాయత అని. అంటే స్వామివారి కన్ను సూర్యుడు, మరియు కన్ను చంద్రుడు. మరి ఇట్లా స్వామివారు మనందరినీ కూడా రక్షించడంలో భాగంగా భక్త రక్షణై ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనందరూ కూడా ప్రసూతమవుతూ ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో మరి ఆ స్వామితో ఉండాలి అనేటువంటి ప్రదేశంలో ప్రభుత్వ భక్తులందరినీ కూడా శిక్షించాడు, భక్తులందరూ కూడా రక్షించాడు నారసింహ స్వామి వారిగా. శిరణ్యాక్షుణ్ణి కూడా ఈ గోవర్ధన గారి యాగం అంటే మరి ఫలితం తప్పుకుంది, మరి భక్తులందరూ కూడా ఈ ఫలితం తప్పాలంటే ఏ మార్గం ఆలోచించాలని ఆలోచన చేసి గోవర్ధన గారి యాగం అనేటువంటి యాగాన్ని చెప్తారు. ఈ గోవర్ధన గారి యాగం చేసుకోవాలి, ఈ విగ్రహాన్ని నిర్మించడం ఇబ్బంది లేకుండా యాగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, చక్కని పూజలు దేవ సమానులు ఇచ్చిన శాసనసభ్యులు, ఈ తన్నం బలరామకృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కర్ణ వెంకటేష్ బాబు గారు,
విధంగా మన తరఫున అందిస్తాం. నమస్కరామి జై శ్రీమద్ రమణ గోవింద వేడుకొండవాడ వేయుంకట రమణ గోవింద గోవింద హృదయంత దినం పుణ్యం కావనంతర ప్రకారణం నమస్కరామి జై శ్రీమద్రమణ గోవింద తీర్థిస్తున్నారండి. ఆనంద స్వామి సజీవ్ ఉన్నారు మా సుఖ కావాలి తప్పకుండా ఎవరండి లేదమ్మా చూడే అక్కడ ఉంది అనుకుంటా Thank you.